కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ, అధికారం మీద యావ ఎక్కువ అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో 10కి 10 సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ అని తెలంగాణలో 2 పంటలు పక్కాగా పండుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ కు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి పోతుందని హరీష్ రావు ఆరోపించారు. పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికి పేరు పేరుగా నమస్కారం. అందరికి చాలా సంతోషం. ఈరోజు సిద్దిపేట 2 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికి పేరు పేరున స్వాగతం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమంలోనైనా నేడు అభివృద్ధిలోనైనా ఒక మార్గదర్శకంగా ఆదర్శంగా అటు గజ్వేలి సిద్దిపేట నిలబడ్డదని చెప్పుకోక తప్పదు. మరి ఈరోజు 100 అబద్ధాలైనా ఎక్కడ ఒక పెళ్లి చేయాలన్నారు, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే 100 అబద్ధాలైనా అధికారంలో రావాలనే రీతిలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వ్యవహరిస్తాం. మరి అటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే పుట్టిన పిల్లలు తల్లి చేతుల్లో ఉంటే ఎంత భద్రంగా ఉంటారో, మరి కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ చేతుల్లోనే సురక్షితంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే వాళ్లకు ఈ రాష్ట్రం మీద ప్రేమ తక్కువ, అధికారం మీద యావ ఎక్కువ. అటువంటి వాళ్ళ చేతుల్లో పోతే మరి మళ్ళీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రం వెంటనే పోయే ప్రమాదం ఉంటుంది. ఇవాళ మొన్ననే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నాము అని చెప్పింది. ఇవాళ మన రాష్ట్రంలో గత 8-9 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి ఎంత మంచిగా కరెంట్ ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. రైతు బంధు సృష్టికర్త మన కేసీఆర్. ఇలా బంగారం లాగా 2 పంటలు పక్కాగా పండే పరిస్థితి ఇలా తెలంగాణలో ఏర్పడలేదని దాని కేసీఆర్. ఆనాడు కరువు కారణంగా ఉన్న ఈ తెలంగాణ ఇవాళ సస్యశ్యామల తెలంగాణగా 2 పంటలు కాలంతో నిమిత్తం లేకుండా పండే విధంగా తయారైంది.